నమస్కారం, వెన్నెల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా వైరస్ దృష్ట్యా డిగ్రీ పరీక్షలు వాయిదా. కరోనా వైరస్పై వైద్యులు, పోలీసులు సూచనలు. వినుకొండ మెప్మ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ. కారు ఆటో ఢీకొని నలుగురు మహిళలకు గాయాలైన సంఘటన వినుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. క్షతగాత్రులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా దర్శి మండలం దేచవరం గ్రామానికి చెందిన బత్తుల అలివేలమ్మ కుటుంబానికి చెందిన సభ్యులు వినుకొండ పట్టణంలో శుభకార్యానికి వచ్చి తిరిగి వెళ్తుండగా నూజెండ్ల నుండి వినుకొండ వైపు వస్తున్న విజయవాడ కారు తమ ఆటో వేగంగా ఢీకొనడం జరిగిందని తెలియజేశారు. ఈ ప్రమాదంలో ఆటో పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయింది అన్నారు. ప్రమాదం జరిగిన వారిలో బత్తుల అలివేలమ్మ, రోసమ్మ, అంకమ్మ, వీరమ్మలు ఉన్నారు. క్షతగాత్రులను 108 సహాయంతో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఏంటి పేరు? బత్తుల లక్ష్మి. ఏ ఊరు మీది? దేవారం. మీరు వినుకొండ ఫంక్షన్కి వచ్చారా? పక్కన వినుకొండ ఫంక్షన్కి వచ్చి మీ ఊరు వెళ్తున్నారు. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? డిగ్రీ కాలేజ్ పై ఎత్తున. ఎవరికి ఆటోలు వెళ్తున్నారు మీరు? ఆటోని ఎవరు గుద్దారు? వచ్చి కార్ వచ్చి మిమ్మల్ని గుద్దింది. కార్ ఆపారమ్మా? ఆగలేదండి, గుద్దేసి వినుకొండకల్లి వచ్చింది కారు. ఆపలేదు, కార్ ఆపలేదు. ఎంతమంది గాయాలు జరిగినాయి? ఈ పనిలో ఆటోకి ఏమన్నా పల్టీలు కొట్టిందా? కొద్దాం ఆటో. కరోనా వైరస్ దృష్ట్యా ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రిన్సిపల్ తులసి తెలిపారు. స్థానిక డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వెన్నెల న్యూస్తో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ఆదేశాల ప్రకారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఈ నెల 20 నుండి 30 తేదీ వరకు డిగ్రీ కళాశాలలో జరుగుతున్న డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయడం జరిగిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు తమ ఇంటి వద్దే డిగ్రీ పరీక్షలకు సాధన చేయాలన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు కరోనా వైరస్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని నివారించేందుకు ప్రభుత్వం సెలవు మంజూరు చేయడం జరిగిందని, ఈ సెలవుల్లో విద్యార్థులు తమ విద్యపై దృష్టి సాధించాలన్నారు. వినుకొండలో డిగ్రీ చదివే పిల్లలందరికీ కూడా ఒక గమనిక గమనించండి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జరిగే 2, 4, 6 సెమిస్టర్ ఎగ్జామ్స్ 20వ తారీఖు నుంచి జరిగేవన్నీ కూడా పోస్ట్పోన్ అయినాయి. దానికి సెపరేట్ గా ఒక షెడ్యూల్ ని రీషెడ్యూల్ చేస్తూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు విడుదల చేశారు. 20వ తారీఖు జరగవలసిన, అంటే రేపు జరగవలసిన ఎగ్జామ్ 31వ తారీఖు స్టార్ట్ అవుతుంది. సో అలా డే వైజ్ గా 20 నుంచి 30 వరకు జరిగే ఎగ్జామ్స్ అన్ని కూడా 30 నుంచి 8వ తారీఖు వరకు రీషెడ్యూల్ చేయబడినాయి. టైమింగ్స్ మాత్రం మీ హాల్ టికెట్ లో ఎలా ఉందో అలానే ఉంటుంది. మీకు ఫైనల్ ఇయర్స్ కి అయితే మార్నింగ్, ఫస్ట్ ఇయర్స్ కి అయితే ఆఫ్టర్నూన్ 2 to 5 సేమ్ టైమింగ్స్ ఉంటాయి. సో మీరు ఒక్కసారి మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన నిబంధనల ప్రకారం, రూల్స్ ఆర్డర్స్ ప్రకారం, మళ్ళీ మన ఎగ్జామ్ 31వ తారీఖున, అంటే రేపు జరగవలసిన ఎగ్జామ్ 31వ తారీఖు జరుగుతుంది. ఈలోపు ఇంకా ఏదైనా మార్పు ఉంటే మేము తప్పకుండా మీకు తెలియజేస్తాం. మీరు దీన్ని గమనించుకొని ఈ మారిన షెడ్యూల్ ని మేము న్యూస్ వాళ్ళకి పంపాము, అలానే కాలేజ్ జిడిసి వినుకొండ ఫేస్బుక్ పేజ్ లో కూడా పెట్టాము. మా కాలేజ్ దగ్గర కూడా నోటీస్ బోర్డులో డిస్ప్లే చేశాము. స్టూడెంట్స్ కి, మమ్మల్ని కలిసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఈ మార్పును మీరు గమనించండి, గమనించి దానికి అనుగుణంగా చదువుకోండి. ఈ సెలవుల్లో మీరు ఎక్కడున్నా ఎగ్జామ్ టైం కి చూసుకొని మళ్ళీ కాలేజ్ కి వచ్చి ఎగ్జామ్ రాసేలాగా ప్లాన్ చేసుకోండి. అండ్ అలానే ఇప్పుడు సెలవులు ఎందుకు ఇచ్చారు అంటే కరోనా వైరస్ కోసం. సో దానికి సోషల్ డిస్టెన్స్ ని పాటించండి. అంటే మిమ్మల్ని మీరు చక్కగా ఇంట్లో కూర్చొని ఈ టైం చదువుకోవడానికి వాడుకోండి. అంతేగాని దీన్ని ఎంజాయ్ చేయడానికో, లేకపోతే షాపింగ్లు చేయడానికో, సినిమాలు చూడడానికో, ప్రయాణాలకో కాదు. మిమ్మల్ని మీరు పక్క వ్యక్తుల నుంచి ఎంత దూరంగా ఉంచుకుంటే అంత మంచిది. కాబట్టి చక్కగా ఇంట్లో ఉండి మీరు ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మీ ఫ్యూచర్ కి, పీజీకి, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్లాన్ చేసుకోండి. ఈ కరోనా వైరస్ కు మీరు విద్యార్థులుగా, మీరు కూడా మీ ప్రక్క ఇళ్లలో సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మన ఇన్స్టిట్యూషనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళకి అవేర్నెస్ ని క్రియేట్ చేయండి. ఈ ఎగ్జామ్స్ గురించి మీ మనసులో ఇది పెట్టుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ. ప్రభుత్వ విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 20 నుండి 31వ తేదీ వరకు
పాఠశాలలో సెలవులు ప్రకటించినట్లు మండల విద్యాధికారి సయ్యద్ జఫరుల్లా తెలియజేశారు. స్థానిక మండల వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వెనిలా న్యూస్తో మాట్లాడుతూ విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలకు 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించడం జరిగిందని, విద్యార్థులు పాఠశాలకు రావాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా విద్యాశాఖ నియమ నిబంధనలు ఉల్లంఘించి పాఠశాల నడిపినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్పై ప్రభుత్వం నివారణ చర్యల్లో భాగంగా పాఠశాలకు సెలవు ప్రకటించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయాన్ని అంగీకరించాలి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మరి జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వుల మేరకు 19వ తేదీ నుండి 31వ తేదీ వరకు అన్ని పాఠశాలల్లో కరోనా సంక్రమిస్తున్న సందర్భంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించడం అనేది ఈ ఉత్తర్వుల్ని ఈ రోజు నుండి అమల్లోకి వచ్చాయి. ఈ రోజు నుండి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా 31 వరకు అన్ని పాఠశాలలు సెలవులు ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులు మాత్రం హెడ్ క్వార్టర్స్లో ఉండమని చెప్పేసి డిఓ గారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. దానికి అనుగుణంగా ఉపాధ్యాయులందరూ కూడా వారి యొక్క కార్యస్థానాల్లో ఉంటారు, అందుబాటులో ఉంటారు. ఎప్పుడు అవసరమైనా కూడా వాళ్ళు ఆ విధుల్లోకి హాజరవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా 31వ తేదీ నుండి ఎస్ఎస్సి కామన్ పరీక్షలు యాజ్ యూజువల్గా జరుగుతాయి. కరోనా గురించి ఇప్పుడు కరోనా వ్యాధి అనేది మరి ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో కూడా సోకింది. మరి దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా 2-3 కేసులు ఇప్పటికే ఏమైనాయి కాబట్టి ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి ఆ జాగ్రత్తలు ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు ప్రజలందరూ కూడా మరి అప్రమత్తంగా ఉండాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఎక్కువ మంది ఉన్న చోటకు విద్యార్థులను కానీ ఇలా ఎక్కువ మంది ఉన్న జనసమూహాల్లోకి జనాలు వెళ్లకుండా ఉండడం అనేది సేఫ్సైడ్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడం, మరి ఇంట్లో ఉన్నప్పుడు కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఇటువంటి కొన్ని ముందస్తు చర్యలు కనుక తీసుకున్నట్లయితే దాన్ని మనం అంతవరకు అట్టుకెట్టచ్చు. అదేవిధంగా విదేశాల నుండి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గమనించి మరి అధికారులకు తెలియజేసి మరి వాళ్ళందరిని కూడా మరి నిర్ధారణ అయ్యే వరకు, వాళ్ళు ఎలాంటి వ్యాధి లేదో చెప్పి నిర్ధారణ అయ్యే వరకు వాళ్ళని ఐసోలేట్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. దీనికి మరి ఇక్కడ గ్రామస్తులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అందరూ కూడా సహకరించి ఈ మహమ్మారి నుండి అందరూ కూడా మరి రక్షించబడాలి అంటే ప్రతి ఒక్కరు ఇది సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ దీంట్లో మరి భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రచార మాధ్యమాలు మరి మైకుల ద్వారా కూడా ఇదంతా కూడా ప్రచారం జరుగుతుంది. దీని యొక్క సీరియస్నెస్ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి ఏదైనా సమస్యలు మన జనాల్లో కానీ ఏమైనా వ్యక్తులు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళ దగ్గర జలుబు, జ్వరం, దగ్గు ఇటువంటి లక్షణాలు అని కనపడిన వెంటనే ముందస్తుగా మన దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదించి దాని మీద వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని పాటించినట్లయితే మన కొంతవరకు దాని నుండి నివారించబడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సహకరించి మరి మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉత్తర్వులు జారీ చేసిన నోటీసులు ఇచ్చినారు. అందరు కూడా ఈ విద్యా సంస్థలు కానివ్వండి, అలాగే మాల్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, అట్లాగే చికెన్ సెంటర్స్, మటన్ సెంటర్స్ ఇవన్నీ కూడా మరి లేక 31వ తారీఖు వరకు పని చేయాల్సిందిగా కోరి ఉన్నారు. మనం అందరం కూడా సహకరించాలి. ఇలా సహకరించేది సామాజికంగా ఇది ఏ ఒక్కరికి సంబంధించింది కాదు, అందరికి సంబంధించినది కాబట్టి చాలా ప్రమాదకరంగా ఉన్నది. కాబట్టి ఆ ప్రమాదపరచుకున్న దాన్ని మనం అందరం అడ్డుకోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా దీనికి మందు లేదు కాబట్టి ఈ వ్యాక్సిన్స్ కానీ దీనికి ట్రీట్మెంట్ చేయడానికి ఏమైనా మందులు కానీ లేవు కాబట్టి ముందుకు చర్యగా నివారణ ఉపాయాలు మనం గట్టిగా ఆచరించినట్లయితే, అవగాహన కలిగి ఉన్నట్లయితే దీన్ని మనం నివారించుకోవడానికి అవకాశం. కరోనా వైరస్ వలన ఎటువంటి ప్రమాదం లేదని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ బుచ్చిబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ ఈ కరోనా వ్యాధి చాలా ప్రభావం చూపుతుందని, వ్యక్తికి వ్యక్తి దగ్గరగా ఉన్న సమయంలో ఈ వ్యాధి సోకుతుందన్నారు. ఎవరికైనా వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఉంటే వారితో కొంతమేరకు దూరంగా ఉండాలన్నారు. జలుబు, దగ్గు, జ్వరం 3 సింప్టమ్స్ ఉంటాయి. ఓకే, ఈ సింప్టమ్స్ కనుక ఉంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి అది జలుబు, దగ్గు, జ్వరం అది కామన్. కానీ
కరోనా అని చెప్పేసి ఎలా సస్పెక్ట్ చేస్తారు, ఎలా సస్పెక్ట్ చేస్తారంటే హైలీ ఎఫెక్టెడ్ ఏరియా నుంచి కానీ వాళ్ళ దాంట్లో వచ్చినా, లేదంటే అలాగే వచ్చిన వాళ్ళతో క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేసినా, ఇంకా వాళ్ళతో ఎక్కువ ఉన్నా కానీ అప్పుడు అప్పుడు కనుక ఇవే సింప్టమ్స్ కనుక షో చేస్తే మనము కొన్ని సస్పెక్ట్ చేయవచ్చు మేబీ కరోనా అని. అలాంటప్పుడు వాళ్ళని క్వారంటైన్లో కానీ పెట్టాలి. నెక్స్ట్ సింప్టమ్స్ అలాగే పర్సిస్ట్ అవుతా ఉంటే డెఫినెట్గా మనం కొన్ని టెస్ట్లు పంపించాలి. ఇప్పుడు ప్రజెంట్ మన ఈ ఆంధ్రాలో 2 టెస్టింగ్ సెంటర్స్, 1 విజయవాడ, 2 తిరుపతి, తెలంగాణలో గాంధీ మెడికల్ కాలేజ్, ఈ 3 టెస్టింగ్ సెంటర్స్ ప్రజెంట్ ఉన్నాయి. ఇది కనుక ఏదన్నా ప్రిమిటివ్ స్టేజ్లో మనకి పాజిటివ్ వస్తే కన్ఫర్మేషన్ కోసం మనం ఇది వైరాగ్య గారికి, వీడిఆర్ఎల్ వైరాగ్య గారికి పూణే పంపిస్తాం కన్ఫర్మేషన్ కోసం. అది ఇది సరే. దీని వినికొండ మున్సిపాలిటీ పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఉన్న వారికి మెప్మా ఆధ్వర్యంలో కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా మాస్కులను అందజేశారు. హ్యాండ్ ఆఫ్ ది కంపోషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ బెంజమిన్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైట్ షెల్టర్స్ వద్ద కరోనా గురించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఎక్కడెక్కడో నుంచి వస్తున్న వారికి కరోనా గురించి వివరణాత్మకంగా సూచనలు, సలహాలు అందజేయడం జరిగిందన్నారు. ఈ వ్యాధి సోకకుండా సిబ్బంది ద్వారా తెలియజేస్తూ మాస్కులు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు వ్యాధిని దరిచేరకుండా మాస్కులు ధరించాలని, షేక్ అండ్ బదులు నమస్కారం చేయాలన్నారు. ప్రభుత్వం సూచించే సూచనలు ప్రతి ఒక్కరూ పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ అవకాశం కల్పించిన మెప్మా వారికి, పట్టణ మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఆధ్వర్యంలో రన్ చేస్తున్న నైట్ షెల్టర్లో కరోనా వైరస్ గురించి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అనంటే, ఈ నిరాశ్రయుల వసతి గృహంలో చాలామంది కూడా వివిధ ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం వచ్చి రాత్రి పండుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్న టైంలో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ వాళ్ళు ఇక్కడ పండుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తుంటారు. వాళ్ళలో అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఎట్లా ఉండాలా, తర్వాత వచ్చేసేసి సబ్బుతోటి శుభ్రంగా వాళ్ళ చేతులు కడుక్కొని 2 గంటలకు ఒకసారి కడుక్కుంటా ఉండటం వల్ల వీళ్ళకి రావటమే కాకుండా ఇతరులకు కూడా ఆ వ్యాధి సోకకుండా ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ అధికారులు, రాణి గారు గుంటూరు నుంచి వచ్చి ఉన్నారు మెప్మా అధికారి, అలాగనే కాజా గారు, టీఎంసీ గారు, సీఓ శ్యామల గారు, తర్వాత ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది, మేమందరం కలిసి ఇక్కడ పనిచేస్తున్న ఇక్కడికి వస్తున్న వాళ్ళకి ఈ అవగాహన గురించి, ఈ కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఇది సాయంత్రం పూట, అంటే ఇప్పుడంటే సభ్యులు తక్కువ మంది ఉంటారు, రాత్రిపూట ఎక్కువ మంది సభ్యులు వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి మరొకసారి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మా స్టాఫ్ సిబ్బంది వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఈ వ్యాధి సోకకుండా ఇతరులకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ఇంకోటి కూడా ఏంటంటే సమాజంలో మీరు కూడా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తమ వంతు కర్తవ్యంగా బయటకు వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించాలని చెప్పి, చేకండి ఇవ్వకుండా నమస్కారం పెట్టి ఆ వ్యాధి తీవ్రతను తగ్గించాలని, అలాగే స్కూళ్ళకు కూడా సెలవులు ఇచ్చారు కాబట్టి పిల్లలు కూడా బయటకు ఎక్కడ వెళ్లకుండా, విహారయాత్రలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ క్షేమంగా మంచి ఆరోగ్యంతో ఉండాలని, వీళ్ళ ద్వారా వేరే వాళ్ళకి రాకుండా, వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా వీళ్ళకి వ్యాధికి సోకకుండా ఉండాలంటే ప్రభుత్వం వారు సూచించే సూచనలన్నింటినీ కూడా పాటించి ప్రభుత్వ వారికి సహకరించి మనం ఆరోగ్యంగా కాకుండా సమాజం కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మెప్మా వారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ అవకాశం కల్పించిన కమిషనర్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. మనకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో భాగంగా ఈ యొక్క రాత్రి పట్టణ నిరాశ్రయుల వసతి గృహం అనేది మనకు ఈ గుంటూరు జిల్లాలో 9 వసతి గృహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 9 వసతి గృహాలలో మెప్మా ద్వారా కరోనా వైరస్ అనేది రాకుండా ఎలా అరికట్టాలి అనేది అవేర్నెస్ కల్పిస్తూ, ఇక్కడ ఎక్కడి నుంచో అంటే ఈ ఊరు వాళ్ళు అవ్వచ్చు, వేరే వేరే వివిధ ప్రాంతాల నుంచి పనుల మీద వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, ఈ యొక్క రాత్రి వసతి గృహానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ మేము ఇచ్చే సలహాలు ఏంటంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ మాస్కులు ధరించాలి, తర్వాత 2 గంటలకు ఒకసారి శుభ్రంగా చేతులతో సబ్బుతో చేతులు కడుక్కోవాలి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు పరిశుభ్రంగా వచ్చిన వెంటనే బట్టలు ఉతికేసేసుకోవడం, గాలి వెలుతురు ప్రశాంతంగా ఉండేలా చేసుకోవడం అనేది సూచనలు అనేవి మేము చేస్తున్నాం. గవర్నమెంట్ వాళ్ళు ఏ సూచనలు అయితే ఇచ్చారో ఆ సూచనలు అనేది మేము చేస్తున్నాము. ఈ విధంగా ఈ యొక్క
షెల్టర్స్ విషయంలో వచ్చేసి షెల్టర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అవేర్నెస్ కాకుండా మా యొక్క పట్టణ మహిళా సమాఖ్యల ద్వారా, స్లమ్ లెవెల్ సమాఖ్యల ద్వారా, మన మెప్మా ద్వారా జరిగే ప్రతి సమావేశాలలో ప్రతి మహిళ బాధ్యతగా ఈ యొక్క కరోనా వైరస్ గురించి అవగాహన కల్పిస్తుంది. ప్రభుత్వం వారికి మా వంతు మెప్మా ద్వారా మా వంతు సహాయం మేము చేసి కరోనా వైరస్ వ్యాప్తి అనేది అరికట్టాలని మేము కృషి చేస్తున్నాం. వినుకొండ పురపాలక సంఘం పరిధిలోని కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున కరోనా వైరస్ను వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు తెలియజేశారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ బి శ్రీనివాసులు మాట్లాడుతూ పట్టణ పరిధిలో గల అన్ని రకముల రోడ్లపై ఉండు తినుబండారాలు, చికెన్ మటన్ షాపులు, టిఫిన్ భోజన హోటల్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బిర్యానీ పాయింట్లు, కూరగాయల మార్కెట్లు మొదలగు జనసమూహము చేరు వ్యాపార సంస్థలు, సినిమా హాల్స్, ఫంక్షన్ హాల్స్, అన్ని పాఠశాలలు ఈ నెల 31వ తేదీ వరకు మూసివేయాలన్నారు. ఈ వ్యాధి ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, వ్యాధి తీవ్ర ప్రభావం చూపకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరు మీ యొక్క పరిసరాల్లో కరోనా గురించి అవగాహన కల్పించాలన్నారు. వినుకొండ పట్టణంలో నిత్య అన్నదానం ప్రారంభించి 248 రోజులు జరుగుతుందని శాంతి ఆశ్రమ ట్రస్ట్ నిర్వాహకులు ఈశ్వరరావు తెలియజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రద్దీగా ఉన్న, జనాభా ఉన్న ప్రదేశాలలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేశారో, హిమాలయ గురుదేవులు ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీ నుంచి తాత్కాలికంగా అన్నదాన కార్యక్రమాన్ని నిలుపుదల చేస్తున్నామన్నారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తరువాత హిమాలయ గురువుల ఆదేశాల మేరకు మరలా యథావిధిగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలియజేశారు. వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర తప్పిపోయి తిరుగుతున్న గుర్తు తెలియని పాపను ఎస్ఐ రాజలక్ష్మి గుర్తించారు. రోధిస్తున్న పాపను అక్కును చేర్చుకొని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. సామాజిక మాధ్యమాల ద్వారా పాప ఫోటోలు ఇవ్వడంతో తల్లిదండ్రులు స్టేషన్కు తరలివచ్చారు. తప్పిపోయిన పాపను తండ్రిని చూసి రోధించింది, ప్రేమాను రాగాలను పంచుకుంది. పాపను అప్పగించినందుకు తల్లిదండ్రులు పోలీసులకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసునని, దీని నివారణ కొరకు ప్రభుత్వం అనేక సూచనలు సలహాలు వచ్చాయని, వాటిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని పట్టణ సిఐ చిన్నమల్లయ్య తెలియజేశారు. పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ చిన్నమల్లయ్య మాట్లాడారు. కరోనా వైరస్ వలన ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ గుంపులుగా ఉండకూడదని, తినుబండారాలైనా చికెన్ మటన్ వాడరాదన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. మీ ప్రాంతాల్లో ఎవరికైనా వైరస్ ఉందని అనుమానం ఉంటే సమాచారం తెలియజేయాలని, దీనికోసం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేక ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు జాగ్రత్తలు పాటించాలని, కరోనా వైరస్ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆసుపత్రిలో 2 హెడ్ కానిస్టేబుల్, 1 కానిస్టేబుల్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కరోనా గురించి అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో ఆటో ద్వారా సమాచారం అందిస్తున్నామన్నారు. మార్కెట్లలో మాస్కులు ఎక్కువగా అమ్ముతున్నారని, ఎక్కువగా అమ్మిన వారిని చెక్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్నారు. ఏ ఒక్కరు షేక్ హ్యాండ్ బదులు నమస్కారం చేసుకోవాలన్నారు. ఎవరి వలన ఏ విధంగా వస్తుందో తెలియదు కాబట్టి, దీనికి కుల మత భేదాలు లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కరోనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గురించి అందరికీ తెలిసిన విషయం ఇది. పేపర్లో కూడా అయితే దీని యొక్క సెన్సిటైజేషను ఎలా ఉందనేది కూడా మనకు అర్థమవుతుంది కదా. మనకి చూసిందాన్ని బట్టి మన ప్రాంతంలో కూడా అదే వైరస్ వస్తుందా లేదన్నది కన్నా ముందు ప్రికాషన్స్ తీసుకోవాలి. గుంటూరు జిల్లా నుండి ఒక వ్యక్తి ఒంగోలు వెళ్ళటము, అక్కడ అతన్ని చెక్ చేస్తే అతని ద్వారా పాజిటివ్ ఉన్నట్టు మనకు తెలిసింది. అతను గుంటూరులో ఎంతమందిని టచ్ చేశాడనేది కూడా మనకు విషయం తెలియదు. అయినా కూడా చాలా కేర్ఫుల్గా ఈ యొక్క కరోనా వైరస్ గురించి మనము మన పట్టణ ప్రాంతంలో మన కాన్ఫిడెన్స్ లెవెల్లో కూడా ఇక్కడ ప్రజలందరికీ తెలియపరచడం ఏమనగా, అందరూ కూడా గుంపులుగా ఉండకూడదు. అలాగే తినుబండారాలు కానీ ఏవైనా అంటే మాంసం కానీ చికెన్ ఇలాంటివన్నీ కూడా చాలా వాడరాదు. ఎందుకంటే వాటిల్లో ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెంది, కుళ్ళిపోయిన అది ఉంటే వైరస్ వ్యాప్తి చెంది దాని ద్వారా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే గుంపులు గుంపులుగా సమావేశాలు కానీ
పెళ్ళిళ్ళకు కూడా గుంపులు గుంపులుగా వస్తే కూడా జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా మాస్కులు ధరించాలి. ఈ యొక్క వైరస్ వ్యాప్తి చెందకుండా మనం ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది తప్ప దానికి భయపడవలసిన అవసరం లేదు. ఏదో మహమ్మారి లాగా దాన్ని చూడవలసిన ఏం లేదు. మనం హీట్ ప్రాంతం కాబట్టి 30 డిగ్రీస్ వరకు ఉంటే కొంతవరకు మనకు అది అటాక్ చేయడం తక్కువగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఏది ఎలా ఉన్నా కూడా మనం చాలా జాగ్రత్తగా ఈ యొక్క విపత్తు నుండి బయటపడాలంటే మనము మీకు ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియపరచండి. ఇమీడియట్లీ మెడికల్ వాళ్ళకి తెలియపరచండి. మెడికల్ మన గవర్నమెంట్ హాస్పిటల్ నందు 12 బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వైద్యం చేస్తున్న ఐసోలేషన్ సపరేట్ రూమ్ అంది ఏర్పాటు చేసి డాక్టర్లు కూడా 12 టీములుగా ఏర్పాటు చేసి మన 32 వార్డులను అలాగే మిగతా పిహెచ్సిఎల్లను కూడా అందరికీ కూడా ఎలర్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా మన వెనుకల్లోనే వైద్యం చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఈ హోటల్స్కి వెళ్ళి గుంపులు గుంపులుగా టీలు తాగడం కానీ ఇవన్నీ ఈ 31 వరకు చేయరాదని కూడా అందరికీ మనవి. దీనివల్ల మీరు ఎవరు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఏదైనా అటువంటిది కరోనా వైరస్ గురించి ఎవరైనా కానీ తప్పుడు ప్రచారాలు చేసి వాళ్ళు ఎవరైనా కానీ దీన్ని ఎక్కువగా ప్రాపగాండ చేస్తే మాత్రము, ఎందుకంటే లేనిది ఉన్నట్లు చెప్పడము, అలాంటివి చేస్తే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా వ్యవహరిస్తామని కూడా తెలియపరుస్తున్నాం. వినుకొండ పట్టణంలో ఎక్కువగా ప్రయాణికులను ఎక్కించుకొని తిరుగుతున్న ఆటోలను సీజ్ చేయడం జరుగుతుందని పట్టణ సీఐ చిన్నమల్లయ్య తెలియజేశారు. వినుకొండ పట్టణ శివారులో ఆటో ప్రమాదం వలన 2 ప్రాణాలు కోల్పోవడం జరిగిందని ఆటో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆటో డ్రైవర్లు గత 8 నెలల నుంచి చెప్పడం జరుగుతుందని యూనిఫామ్ ధరించి సరిపడ ప్రయాణికులను ఎక్కించుకోవాలన్నారు. అలాగే ఇన్సూరెన్స్ ఆటోలను మొత్తం సీజ్ చేయడం జరుగుతుంది వినుకొండ పట్టణంలో అలాంటి లేకుండా. ఎందుకంటే ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది, 2 ప్రాణాలు కోల్పోయినాయి, 2 కాదు ఇంకా ఎక్కువ ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళు. కాబట్టి ఆటో డ్రైవర్లకు దాదాపు గత 8 నెలలనే చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ యూనిఫామ్ ధరించి చక్కగా నడుపుకోవాల్సిందిగా, దయచేసి ఎవరు కూడా రికమెండేషన్ చేయరాదని కూడా మీకు తెలియపరచుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు లైసెన్సు ఇన్సూరెన్స్ లేకపోతే ఆటోలను అమ్మేసుకోవడమా లేదా వాళ్ళు ఇంట్లో పెట్టుకోవడం జరగాలి తప్ప రోడ్డు మీదకి వచ్చి ప్రజలను చంపుతామంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పోలీసు ఒప్పుకునేది లేదు. వాటిపైన కఠినమైన చర్యలు తీసుకుని సీజ్ చేస్తాం, బయటికి రావండి. ఈపూరు మండలం కొండ్రముట్ల అంగలూరు గుండేపల్లి గ్రామాలకు చెందిన ఎన్ఆర్ఐలు అమెరికా ఇటలీ దేశాల నుంచి స్వగ్రామాలకు విచ్చేయగా అధికారులు వారిని విచారించారు. వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు అని నిర్ధారించారు. మున్ముందు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా తక్షణమే వైద్యుని సంప్రదించాలని సూచించారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శామలిపురం మండలం ఇర్లపాడు గ్రామంలో నాసర్ రెడ్డి అక్రమంగా మద్యం అమ్ముతున్నాడనే సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. అతని వద్ద మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ శామలిపురం మండలం ఇర్లపాడు అనే గ్రామంలో ఈ తెలంగాణ నుంచి ఒక అతను కొట్టూరి నాసర్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి మద్యం బాటి తీసుకొచ్చి అమ్ముతున్నాడనే ఇన్ఫర్మేషన్ మీద గ్రామ పోలీసులు వాలంటీర్ల సహాయంతో ఈరోజు రేట్ చేయడం జరిగింది. ఈ రేట్ సందర్భంగా అతను తెలంగాణకు సంబంధించినటువంటి 2 మద్యం బాక్సులు 1 ఐబీ విస్కీ 2 MC విస్కీ అనే మద్యం బాక్సులు తీసుకొచ్చి అతని ఇంటి ముందున్న బెడ్డాంలో పెట్టి దాచిపెట్టిన సమాచారం మీద మేము రేట్ చేయడం జరిగింది. ఈ రేట్ సందర్భంగా మొత్తం 96 కాబట్టి సీజ్ చేయడం జరిగింది. ఈ లిక్కరంతా కూడా తెలంగాణ నుంచి వస్తుంది. ఇతను చెప్పేదాని ప్రకారం అయితే తొమ్మిదిచెల గ్రామానికి చెందిన ఒక పేరు సరిగా చెప్పలేదు. అతను తీసుకొచ్చి బొగ్గారు ముగ్గురు దాటిన తర్వాత ఇద్దరికి అందజేశాడని చెప్తున్నాడు. ఎలక్షన్ సందర్భంగా గ్రామంలో పంచదాని కోసం ఈ బాటిల్ ఇతనికి అందజేసినట్టు ఇది అక్రమ మార్గంలో వచ్చింది. దీనంతా సీజ్ చేయడం జరిగింది. ఈ ఎవరైతే సరే ఇట్లా ఏదైనా డ్యూటీపేడ్ కానీ నాన్ డ్యూటీపేడ్ కానీ ఏదైనా సరే మధ్యం అమ్ముడు కానీ గ్రామంలో వచ్చిన వాడికి పంపిణీ చేయడం కానీ జరిగినట్లయితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి వాళ్ళ మీద కట్టిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ విషయంలో గ్రామ పోలీసులు కానీ గ్రామ వాలంటీర్లు కానీ మాకు పూర్తి సహకారాలు అందించి ఈ ఏదైతే ప్రభుత్వం అనుకుంటుందో మద్యపాన నిషేధం అడుగులేస్తా ఉందో మద్యం కూడా అనుకుంటుందో దాని ఆశయాలు నెరవేర్చేదాని కోసం మీరంతా కూడా మాకు సహాయపడాలని కోరుకుంటున్నాం. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.